కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో పెద్ద ఎత్తున చేపట్టిన పలు అభివృద్ది పనులకు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, 10 కాలాల పాటు పదిలంగా ఉండేలా భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అధికారులకు, కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. కొండూరు మండల వెలగలేరు గ్రామంలో 21.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి 40 లక్షలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి, 17.50 లక్షలతో వెల్నెస్ సెంటర్ నిర్మాణంతో పాటు 1.62 కోట్ల రూపాయల నాబార్డ్ నిధులతో ప్రభుత్వ హాస్పిటల్ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ది పనుల పట్ల స్థానికులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సహించేది లేదన్నారు. టీడీపీ పాలనలో కమిషన్ కొట్టు, వర్క్ పట్టు అను నినాదంతో కమిషన్ల కాటుకు రోడ్డు కాంట్రాక్టర్లు బలయ్యారని విమర్శించారు. ఒకే రోడ్డు నిర్మాణంలో మాజీ మంత్రి దేవినేని ఉమ 80 లక్షలు మింగేశారని, 5 ఏళ్ల టీడీపీ పాలనలో గోడు వినేవారు లేరని, రోడ్డు కాంట్రాక్టర్లు తమ ఇంటికి క్యూ కడుతున్నారన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి అవినీతికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి మంద చక్రధర్రావు, ఎంపీపీ అభ్యర్థిని వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, వెలగలేరు మాజీ ఎంపీటీసీ పోలుదాసు లక్ష్మీ, సీనియర్ నాయకులు పోలుదాసు వెంకట్రావు, బిపిన్, గ్రామ కన్వీనర్ అజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పది వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. మా పాట నాకు తెలియదని చెప్పాడు.